విశాఖ జిల్లా అనకాపల్లిలో విశాఖ ఏజెన్సీ నుండి షిఫ్ట్ డిజైర్ కారులో మహారాష్ట్రకు గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా ముందస్తు సమాచారం మేరకు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సిబ్బంది మాటూరు జంక్షన్ లో మాటు వేశారు. ఈ విషయం గమనించిన స్మగ్లర్లు పోలీసు నుండి తప్పించుకునేందుకు గంజాయి వేహల్ని మెరుపు వేగంతో సుంకరమేటు జంక్షన్ వైపు వెళ్తుండగా సినీ ఫక్కీలో అనకాపల్లి లోకల్ పోలీసుల సహాయంతో వెంబడించి సుంకరమేటు జంక్షన్ దగ్గర పట్టుకున్నారు. ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిఐ కామేశ్వరరావు, సిఐ ఉపేంద్ర వారి సిబ్బంది ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒక పాడేరు నుంచి మరొక ఇద్దరిని అనకాపల్లి మండలం సిహెచ్ఎన్ అగ్రహంగా గుర్తించారు. వారి నుంచి 4 లక్షల విలువ చేసే 80,000 కేజీ గెంజాయి, 4 సెల్ఫోన్లు, 1,000 రూపాయల నగదును స్వాధీనపరుచుకున్నారు. స్విఫ్ట్ కార్లో గంజాయి కనిపిస్తున్నారని సమాచారం మేరకు అనకాపల్లి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్కేటీ ప్రసాద్ సార్ గారి ఆదేశం మేరకు అనకాపల్లి టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు NDPS సిబ్బంది కలిసి సుంకరమట్టి తనిఖీ చేయకుండా ఆ కార్ని అదుపులో తీసుకున్నారు. ఆమె కదుపులో తీసుకుని 80 కేజీ గంజాయి, అలాగే 3 ముద్దాయి మరియు ఒక 1,000 రూపాయలు క్యాష్ని 4 సెల్ఫోన్స్ ఇచ్చేది జరిగింది. ఈ ముద్దాయిలు ఒకరు పాడే గ్రామానికి చెందిన దారిలో సూర్యనారాయణ, అలాగే అనకాపల్లి మండలానికి చెందిన సిహి అగ్రహారానికి చెందిన భాష, మరియు ఈ మోడల్ మండలం వీరవరం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు గారు, అలాగే సిఐ కామేశ్వరరావు గారు, మరియు NDPS సెల్ సిబ్బంది ఎస్ఐ గారైన చంద్రమౌళి మరియు సిబ్బంది కలిసి ఈ దాడులు పాల్గొన్నారు.